అస్సలం వరహంతుల వర్కౌజిల్లామీ శైతాని రహిమ్ బిస్మిల్లా రహమాని రహిమ్ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఖురాన్ మరియు హదిస్సుల ద్వారా మనకేం తెలియజేస్తూ ఉన్నారు అంటే మనిషి అన్నాక సంపాదించడం అవసరం మరి యొక్క సంపాదన ఎవరికి ఇవ్వబడుతుంది ఎలా ఇవ్వబడుతుంది దాన్ని ఏ విధంగా దాచిపెట్టాలి ఏ విధంగా ఖర్చు పెట్టాలి దాని గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి అనేటటువంటి పద్ధతులు కూడా మనకి దేవుడు నేర్పడం జరిగింది ప్రవక్తల ద్వారా మరియు గ్రంథాల ద్వారా వాటిల్లో కొన్ని విషయాలను మనం తెలుగు బుకార్ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం చూడటం జరిగింది వాటిల్లో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే కనుక ఇవాళ ఇక్కడ డబ్బులు లేదా సంపద ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సంపాదించాలి దీని గురించి దేవుని యొక్క ఆజ్ఞలు చట్టం ధర్మం ఏమి చెప్తున్నాయి అంటే ఖర్చు పెట్టడం ద్వారా సంపదలో వృద్ధి కలుగుతుంది బరకత్ లభిస్తాయి దాన ధర్మాల ద్వారా పాపక్షమాపణ స్వర్గం నరకం నుండి రక్షణ దైవకృప ఇలాంటివి లభించే అవకాశం ఉంది పిసినారిని గొప్పలు చెప్పుకునే వారిని దేవుడు ఇష్టపడాడు హలాల్ ధర్మబద్ధంగా సంపాదించి ఖర్చు చేసిందే దేవుడు స్వీకరిస్తాడు పాపం నేరాలు ఘోరాలు క్రైమ్స్ చేసి దాన ధర్మాలు చేసినా కూడా అన్నీ వృధానే సంపదను వడ్డీలో హరాంలో లంచంలో తిప్పకూడదు మద్యం జూదం బెట్టింగుల్లో షిర్క్ బిదార్థులకు ఖర్చు పెట్టకూడదు దాన ధర్మాలు చేసి ప్రజల నుంచి కాకుండా నుండి మనం ఆశించాలి తల్లిదండ్రులకు భార్య భర్త బిడ్డలకు ఇల్లు బట్టలు ఆహారం నీరు ఆరోగ్యం రక్షణ విద్య కోసం వీళ్ళపై ఒకరిపై ఇంకొకరికి బాధ్యత ఉంటుంది ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది బంధువులలో అవసరాలు అప్పులు బాధలున్న వారికి పేదవారికి ఖర్చు పెట్టాలి మస్జిదులు మదర్సాలు ఇమాములు మోజన్ల కోసం కూడా దాయిల కోసం కూడా ఖర్చు పెట్టవచ్చు సమాజం కోసం పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఆర్గనైజేషన్లకు కూడా ఖర్చు పెట్టవచ్చు అధికారులుగా నాయకులుగా సదరులుగా ఉన్న పేదవారి కోసం కూడా ఖర్చు పెట్టవచ్చు ఇస్లాం ఖురాన్ హదీసుల ప్రకారం జీవించే వారి కోసం త్యాగాలు చేస్తూ హిజ్రత్ కుర్బానీలు త్యాగాలు చేసిన వారి కోసం కూడా ఖర్చు పెట్టవచ్చు సమయాన్ని సంపదను దైవ మార్గంలో ఖర్చు చేస్తున్న వారి కోసం కూడా ఖర్చు పెట్టవచ్చు ధర్మం కోసం ప్రచారంలో బోధన చేస్తూ దాయిలుగా ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసం కూడా ఖర్చు పెట్టాలి ఇంకొక విషయం కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా అగత్య పరులకు అనాథలకు బాటసారులకు పేదవారికి కూడా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టాలి బ ఉదాహరణకి బావులు తవ్వించడం నీటి సదుపాయాలు కల్పించడం స్కూళ్ళు హాస్పిటల్స్ వీటిని నిర్మించడం ఇలాంటివి అనేకం చేయవచ్చు ఖైదీలుగా మగ్గుతున్న వారి కోసం అనారోగ్యంతో ఉన్న వారి కోసం కూడా ఖర్చు పెట్టవచ్చు దేవుడు సంపద ఇచ్చినా కూడా ఖర్చు చేయని వారిపై దైవశిక్ష అవతరిస్తుంది అని కురాన్లో తొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగులో చెప్పడం జరిగింది దుబారా అంటే వేస్ట్ ఖర్చు చేస్తే మరి ఆ వేస్ట్ ఖర్చు చేసే వారిపై సైతాను ప్రభావం ఉంటుంది అని పదిహేడవ సూరాలో ఖురాన్లో ఇరవై ఆరు ఇరవై ఏడవ వాక్యాల్లో చెప్పడం జరిగింది ఇలాంటి ఇంకా అనేక విషయాలు మనం తెలుగు బుకారు యూట్యూబ్ ఛానల్లో కురాన్ మరియు అధ్యసులకు సంబంధించినటువంటి అల్లా యొక్క ఆజ్ఞలు ఈ యొక్క విషయం గురించి మనం చెప్పుకోవడం జరిగింది అల్లా మనందరికీ కూడా కురాన్ మరియు ప్రవక్త మహో శంగర్ యొక్క ఆదిశుల ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను ఆ మెయిన్